హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎస్లాబ్. ఇవాళ మనం తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి స్మార్ట్ రెస్టారెంట్. మెయిన్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లో వైర్లెస్లో డేటాని కిచెన్లోకి ట్రాన్స్ఫర్ చేయటం. ప్రతి ఇండివిజువల్ టేబుల్ నుంచి కూడా మెనూని చెఫ్కి ట్రాన్స్ఫర్ చేయటం అనమాట, అంతా కూడా వైర్లెస్లో. ఇదంతా కూడా మనకి RF బేస్ మీద జరుగుతూ ఉంటుంది. సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏం వాడామనేది చూద్దాము. 2 RF ట్రాన్స్మిటర్స్ వాడాం. ఇవి టేబుల్ 1, టేబుల్ 2 అని తీసుకున్నాము. సో 2 ట్రాన్స్మిటర్స్ వాడాము, అలాగే ఆ టేబుల్స్కి సంబంధించినటువంటి RF రిసీవర్స్. ఇవి RF అంటే రేడియో ఫ్రీక్వెన్సీ, RF రిసీవర్స్, బోత్ 2 టేబుల్స్, టేబుల్ 1, టేబుల్ 2 సంబంధించినవి. ఇలా నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని డివైజెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఒక మైక్రో కంట్రోలర్ని వాడాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక డిస్ప్లే బోర్డ్. ఇది ఈ 3 కాంపోనెంట్స్, డిస్ప్లే బోర్డ్, LCD డిస్ప్లే ఒకటి, మైక్రో కంట్రోలర్ అండ్ RF రిసీవర్స్, ఈ 3 కూడా కిచెన్లో ఉంటాయన్నమాట. కిచెన్లో చెఫ్ దగ్గర ఉంటాయి ఈ సెటప్ అంతా కూడా డిస్ప్లే. అలాగే మన టేబుల్స్ దగ్గర వచ్చేసి, రెస్టారెంట్ టేబుల్స్ దగ్గరకు వచ్చేసి వాటికి ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ప్రతి టేబుల్ మీద ఒక్కొక్క ట్రాన్స్మిటర్ని ఫిక్స్ చేసి ఉంచుతాము. సో ఇక్కడ నుంచి ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో ఇది వర్కింగ్ ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఇది రన్ చేయడానికి మనకి 12 వోల్ట్స్ DC పవర్ సప్లై కావాలి కిచెన్ సెటప్ వరకు. అండ్ టేబుల్ సెటప్ ఏదైతే ఉందో ఇది మనకు 9 వోల్ట్స్ బ్యాటరీస్ మీద రన్ అవుతుంది. సో దానికోసం మనం ఇప్పుడు బ్యాటరీస్ని ఇన్సర్ట్ చేద్దాం, ప్లగ్ చేద్దాం. బ్యాటరీస్ యాడ్ చేయండి ఫస్ట్ దానికట్టు. సో బ్యాటరీస్ పెట్టాము, అలా బోత్ ద టేబుల్స్కి మనం బ్యాటరీ పెట్టినాం. తర్వాత దీనికోసం మనకు ఒక DC పవర్ సప్లై కావాలి ఈ మైక్రో కంట్రోలర్ పార్ట్ రన్ అవడం కోసం. సో దానికోసం ఒక 12 వోల్ట్స్ అడాప్టర్ని వాడుకుంటున్నాము. 12 వోల్ట్స్ 1 ఆంప్ అడాప్టర్ వాడుతున్నాం. దాని నుంచి వచ్చిన వైర్ ద్వారా సాకెట్, డీసీ సాకెట్ ఉంటుంది, దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం పవర్ సప్లై ఇచ్చామో ఇవగానే అన్నీ కూడా హైలో కనిపిస్తాయి మనకి RF రిసీవర్స్. అండ్ అలాగే మైక్రో కంట్రోలర్ ఆన్ అయి ఉంటుంది. అండ్ డిస్ప్లే స్క్రీన్, LCD స్క్రీన్ ఏదైతే ఉందో అది కూడా ఆన్ అయి ఉంటుంది. సో ఇనిషియల్ ఫస్ట్ మనం ఆన్ చేయగానే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ప్రతి RF ట్రాన్స్మిటర్ని మనం డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అన్నీ హైలో ఉంటాయి. సో దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మీ లైట్స్ అన్నీ వెలిగి ఉన్నాయి, ఈ లైట్స్ అన్నీ కూడా ఆఫ్లోకి వెళ్ళాలి. సో దానికోసం ఏం చేయాలంటే మన టేబుల్స్ దగ్గర ఉన్నటువంటి RF ట్రాన్స్మిటర్స్కి పవర్ని సప్లై చేయాలి. సో ఈ పవర్ని కట్ ఆఫ్ చేస్తున్నది ఈ స్విచ్. సో దీని ద్వారా మనము ఈ స్విచ్ ప్రెస్ చేయడం ద్వారా మళ్ళీ పవర్ అనేది ఇప్పుడే వెళ్తుంది. ఇప్పుడు దాకా బ్యాటరీ పెట్టాం బట్ పవర్ అనేది వెళ్ళట్లేదు. ఈ స్విచ్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అప్పుడు మాత్రమే పవర్ అనేది సప్లై అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ మనం ప్రెస్ చేస్తున్నాము. ప్రెస్ చేసినప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ రిసీవర్లో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయినాయి, అంటే అన్నీ కూడా డౌన్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్ది ఎలాగైతే డౌన్ చేసామో అదేవిధంగా ఫస్ట్ టేబుల్కి సంబంధించింది కూడా మనము ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం కూడా పవర్ సప్లై ఇస్తున్నాను నేను. పవర్ సప్లై ఇవ్వగానే ఇక్కడ లైట్స్ ఆఫ్ అయినాయి మనం చూడొచ్చు. సో మొత్తం కూడా డౌన్ అయినాయి లైట్స్ అనేవి. బట్ మనకేంటంటే ఫస్ట్ ఆన్ చేయగానే LCD డిస్ప్లేలో ఇలా నెంబర్స్ వస్తాయి, నెంబర్స్ దగ్గర ఐటమ్స్ అవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా నార్మల్కి రావడానికి మళ్ళీ ఏం చేయాలంటే మైక్రో కంట్రోలర్లో ఉన్నటువంటి ప్రీసెట్ బటన్, ఇది వైట్ బటన్ ఏదైతే ఉందో అది ప్రీసెట్ బటన్, ఈ ప్రీసెట్ బటన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రీసెట్ బటన్ మనం ప్రెస్ చేస్తామో ఆ డిస్ప్లే అనేది నార్మల్ అవుతుంది అనమాట, మొత్తం కూడా 0 తీసుకుంటుంది. RF బేస్ మాస్ రెస్టారెంట్ అని వచ్చింది. ఇప్పుడు అన్నీ కూడా 1, 2, 3, 4 అని వచ్చినాయి. ఈ వాటి పక్కన అన్నీ కూడా 0, 0, 0 ఉన్నాయి, అంటే నార్మల్ ఇన్పుట్ ఏం లేదు అక్కడ. సో ఎప్పుడైతే మనం ఐటమ్స్ అక్కడ ప్రెస్ చేస్తాం, ఏ ఐటెం కావాలో ఐటెం ప్రెస్ చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి మెనూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు టేబుల్ 2 నుంచి బుకింగ్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ 2 నుంచి బుక్ చేయాలంటే పవర్ బటన్ ప్రెస్ చేసి మనకి ఇక్కడ 4 బటన్స్ కనిపిస్తున్నాయి. ఆ 4 బటన్స్ ఒక్కొక్క మెనూ ఒక్కొక్కటి అనమాట. సో దానికోసం ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క మెనూని పెట్టాం. ఇలా మన దగ్గర ఎన్ని మెనూస్ ఉంటే అన్ని బటన్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన రెస్టారెంట్లో వచ్చేసి 4 మెనూ కింద తీసుకున్నాం, మెనూ వచ్చేసి 4 తీసుకున్నాము. సో అది ఏదైనా సప్లై ఇవ్వాలి, ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే కస్టమర్ ఈ పవర్ బటన్ని ప్రెస్ చేసి మనకు కావాల్సిన ఐటెం ఏంటైతే ఆ ఐటెమ్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను బటన్ 3ని ప్రెస్ చేశాను. ఎక్కడి నుంచి టేబుల్ 2 నుంచి ప్రెస్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లేలో కూడా
టేబుల్ టూకి సంబంధించినటువంటి థర్డ్ మెనూలో పియూ అని వచ్చింది. పియూ అంటే పూరి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ చూద్దాము. పవర్ ఉంది. సో ఇక్కడ పవర్ ఇచ్చి నెక్స్ట్ వేరే స్విచ్ నొక్కుతాం. ఫోర్ ప్రెస్ చేశారు. ఫోర్ ప్రెస్ చేసినప్పుడు సిఓ అని వచ్చింది. నెక్స్ట్ బటన్ ఇవ్వండి, నెక్స్ట్ మెనూ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ ప్రెస్ చేశారు, ఐడి అని వచ్చింది, అంటే ఇడ్లీ అని చెప్పి ప్రెస్ చేసి ఫోర్త్ సెకండ్ ఇచ్చాము. డివో అంటే దోశ అని మనకు డిస్ప్లే అయింది. సో ఈ మెనూని మన కిచెన్లో ఉంటుంది కాబట్టి దీన్ని చెఫ్ రెడీ చేసి పంపించడానికి అవకాశం ఉంటుంది. అంతా కూడా వైర్లెస్లో జరుగుతుంది అనమాట. కమ్యూనికేషన్ అంతా కూడా ఆర్ఎఫ్లో జరుగుతుంది, రేడియో ఫ్రీక్వెన్సీని వాడుకుంటుంది. అదేవిధంగా టేబుల్ టూకి చూద్దాం. ఇప్పుడు టేబుల్ వన్కి చూద్దాము. ఇప్పుడు టేబుల్ టూ చూసాం, టేబుల్ వన్కి ఇవ్వండి. పవర్ సప్లై ఇచ్చి అట్ ద సేమ్ టైం బటన్ ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది స్క్రీన్ చూద్దాం. వన్ ప్రెస్ చేసాం, ఇడ్లీ వచ్చింది. సెకండ్ ఇవ్వండి, దోశ వచ్చింది. టేబుల్ త్రీ ఇచ్చినప్పుడు మనకి పూరి అని వచ్చింది, పియూ అని చెప్పి. టేబుల్ టూలో ఫోర్ తేయడం డిస్ప్లే అయింది. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. సో చెఫ్ దీన్ని చూసుకుని తన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, బుకింగ్ ఆర్డర్స్, అవన్నీ కూడా డెలివర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్లో ఒకసారి మనకు వచ్చేసినా ఇలా నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని టేబుల్స్కి మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డేటా మొత్తాన్ని క్లియర్ చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ప్రీసెట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే డేటా అంతా కూడా ఎరేజ్ అవుతుంది. ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మనం ప్రీసెట్ ప్రెస్ చేసాము, ప్రీసెట్ ప్రెస్ చేయగలం, మళ్ళీ ఎరేజ్ అయ్యి మొత్తం కూడా నార్మల్గా వచ్చింది. ఏదైనా ఎర్రస్, ఇలా ఎర్రస్ ఏమైనా వస్తే కనుక మళ్ళీ ప్రీసెట్ ప్రెస్ చేస్తే అది నార్మల్ అవుతుంది. సో ఇది బేసిక్గా ప్రాజెక్ట్ గురించి. ఆర్ఎఫ్ బేస్డ్ స్మార్ట్ రెస్టారెంట్. ఈ ప్రాజెక్ట్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు ఈ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 9494769394, అలాగే 7702138324. ఈ టూ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.